సిరిసిల్లపట్న కాంగ్రెస్ పార్టీ బృందం తెరాస ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పెద్దూరు రగుడు సిరిసిల్ల శాంతినగర్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆశ చూపి పేద ప్రజల ఓట్లను టీఆర్ఎస్ పార్టీ దండుకుందని పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కలగానే మిగిలేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు బాలరాజు బ్లాక్ ప్రెసిడెంట్ సూర దేవరాజు జిల్లా వైస్ ప్రెసిడెంట్ చొప్పదండి ప్రకాష్ క్యాషియర్ ఎం లక్ష్మీనారాయణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కలీం టౌన్ సెక్రటరీ వెంగల అశోక్ వార్డు ప్రెసిడెంట్ కసర్ల రాజు ఎస్సీసెల్ కన్వీనర్ మంగా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదవారికి ప్రతి ఇల్లు లేని పేదవాడికి బిలో పావర్టీ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. ఇదివరకు ప్రభుత్వాలు ఏవైతున్నాయో వారు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ కూడా గొర్రెను కట్టేస్తాననుకో మేకను కట్టేస్తాననుకో లేకుంటే అల్లుడత్తమైన కాలు కాపుకోవడానికో అగ్గిపెట్ట లాంటి ఇల్లున్నాయి. కాబట్టి మా ప్రభుత్వం వస్తే మేము తప్పనిసరిగా ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అనేటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి గద్దెనెక్కిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇయాలటికి దాదాపు 7 సంవత్సరాలు అవుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పీఠమెక్కి ఈ ప్రభుత్వం ఈ 7 సంవత్సరాల్లో ఇప్పటికి కూడా ఏ ఒక్క పేదవానికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి పాపన పోలేదు. దీనికి ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల విషయానికి వస్తే 6786 గత 5 సంవత్సరాల కింద తీసుకున్నారు, 2 సంవత్సరాల కింద తీసుకున్నారు, 3 సంవత్సరాల అవన్నీ మళ్ళీ బుట్ట తాగతలట. ఇప్పుడైతే ఫ్రెష్ అట. నిన్న మున్సిపాలిటీకి ఇన్ఫర్మేషన్ అడిగితే మేము 4000 చిల్లర అసలైనటువంటి మేము అప్లికేషన్ తీసుకున్నాం అని చెప్తున్నారు. అర్బన్ ఏరియాలో కంప్లీట్ చేసిన ఏమి 1800 చిల్లరని మీరు ఇంకా ప్రతి ఊరికి మేము ఇస్తామంటున్నారు. ఊరూరికి అప్లికేషన్స్ అన్ని పెండింగ్నే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా ఈ విధంగా వేయలేదు. మీరు ఏ ఊరికైనా ఇవ్వండి, తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామాన్ని చూపండి, చూపెట్టండి మీ టీఆర్ఎస్ నాయకుడు. ప్రతి గ్రామంలో కూడా ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి మేము ఇచ్చిన మాట నిలుపుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇచ్చిన మాట నిలుపుకుంటూ ఓట్లను దండుకుంటూ ఈ ప్రజల్ని ఇంతకాలం మోసం చేస్తారో, ఇంకా కూడా ప్రజలు చూసుకుంటూ ఊరుకునేటువంటి పరిస్థితులు లేరు. మీరు వెంటనే ఏదైతే లబ్ధిదారులకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లను అర్హులైన వారికి కేటాయించి అలాగే ఇవన్నీ కూడా మౌలిక వసతులు ప్లస్ నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.